హలో వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. జగన్ రెడ్డి పాలనపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో గంటకో అత్యాచారం, పూటకో హత్య జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో నేరగాళ్ల అకృత్యాలు పెచ్చిమీరిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం 20 నెలలుగా ఉన్మాది పాలనలో ఉందన్నారు. జగన్ పాలనలో ప్రజలకు వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు ఎదురవుతున్నాయన్నారు. జగన్ ఎంతమందిని ఇబ్బంది పెట్టాలో అంతమందిని ఇబ్బంది పెట్టారన్నారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని దోచుకోవడం, మభ్యపెట్టడమే వైసీపీ ధ్యేయం అన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. టీడీపీ వైపు నుంచి వైసీపీ దుర్మార్గాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. వైసీపీ బాధితులకు టీడీపీ ఉంటుందన్నారు. వైసీపీ వైఫల్యాలపై ప్రజలు ప్రశ్నించి నిలదీయాలని అన్నారు.